మహిళంటే ఏదైనా అనొచ్చు అనుకునే మగవాడికి బుద్ధి చెప్పాలి. నాలాంటి ఒక మినిస్టర్ని, ఒక ఫేమస్ యాక్ట్రెస్ని, ఒక ఫ్యామిలీ ఉమెన్ని ఈరోజు ఎదుర్కోలేక పిచ్చి పిచ్చిగా వాగుతున్న బండారు గారు కానివ్వండి, అలాగే భానుప్రకాష్ గారిని కానివ్వండి, అలాగే TV5 రాజేంద్ర గారిని వదల్లోని ఏదైతే మీకు చెప్పానో అదే విధంగా ఈరోజు నగరి కోర్టులో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. సో క్రిమినల్ మోటివ్తో నేను నా కుటుంబం సొసైటీలో తలెత్తుకొని తిరగకుండా సూసైడ్ చేసుకోవాలి లేదా మేము కనిపించకుండా పోవాలి ఈ పాలిటిక్స్ నుంచి అని ఒక మోటివ్తో ఒక ప్లాన్డ్గా ఏ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి నన్ను క్యారెక్టర్ అసోసియేషన్ చేయటమే కాకుండా నా గౌరవాన్ని భంగపరిచే విధంగా, మేము సొసైటీలో తిరగకూడని విధంగా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు నిజంగా చాలా బాధాకరం. సో వీటిని ఎలాగైనా అరికట్టాలి. నాలాంటి వాళ్ళకే ఇలా జరిగితే మామూలు విమెన్ ఎంత భయపడిపోతుంది, బెంబేలెత్తిపోతుంది, బయటికి రాకుండా మరి ఏ విధంగా మహిళ సాధికారతకి భంగం కలుగుతుందో అర్థం చేసుకున్నాను కాబట్టి ఈరోజు నేను ఖచ్చితంగా న్యాయాన్ని నమ్ముతాను కాబట్టి న్యాయపరంగా వాళ్ళ మీద చర్యలు చేపట్టాను. సో ఖచ్చితంగా కోర్టులు ఇవన్నీ విచారణ జరిపి వారికి శిక్ష వేస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. కోనలేని మంత్రి గారు ఈరోజు నగరి మేజిస్ట్రేట్ కోర్టులో డిఫమేషన్ కేసు ముగ్గురిపై దాఖలు చేయడం అయింది. ఒకటి బండారు సత్యనారాయణ మూర్తి, రెండవది టీవీ రాజేంద్ర ప్రసాద్, మూడవది గాలి భాను ప్రకాష్ పైన. ఈ మూడు కేసులు కూడా మూడు వివిధ సందర్భాల్లో జరిగిన ఒకే సంఘటనని ఒకే విధమైన క్యారెక్టర్ అసోసియేషన్ చేసినందుకు ఈరోజు అవి యొక్క స్వాల్ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం అది ఈరోజు పూర్తయింది.